అలాగే స్వామి కామన్ గా మనం ఎక్కడైనా సరే అఘోరాలను కానీ అఘోరీలను కానీ చూడటం చాలా తక్కువ వాళ్ళు వచ్చారు అని అంటే అసలు ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నది కూడా తెలి ఎవరికి తెలియకోకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు వచ్చిన అఘోరి మాత్రం మొత్తం జనసంచారంలో తిరుగుతూ ఇది ఇదంతా దేనికోసం అంటారు ఇలా అసలు ఉంటారా యాక్చువల్లీ నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఇదే మన హైదరాబాద్ లా ఈ హైదరాబాద్ ఎన్నో అగోరీలు వెళ్ళిపోతున్నారు ఎన్నో నాగసాధు వస్తున్నారో వెళ్తున్నారు కానీ ఎవరికైనా కనిపిస్తారు వాళ్ళు కనిపిస్తలేరు వాళ్ళ పని ముందు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు కానీ ఈమెకు అసలు ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుందో ఆమెకు మైండ్ పనిచేస్తలేదు ఈ జనాల మధ్యలో పోయి ఇది అంతా ఇష్యూ చేసి జనాలు భయం పెట్టుడు ఇవన్నీ అవసరమా సరే మీకు నువ్వు గురువు ఇచ్చిండు సరే నువ్వు గురువు ఉన్నాడు కేదార్నాథ్లో ఉన్నాడు బద్రీనాథ్లో ఉన్నాడు మీకు గురువు నువ్వు పర్మిషన్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు జనాల మధ్యలో పోయి అంతా ఇష్యూ చేయమని చెప్పిండ గురువు ఒక పర్మిషన్ ఇస్తాడు సరే నువ్వు ఒక దేశం యాత్ర చేసి రాపో అంటే ఆ యాత్ర ఏముంటుంది బ్రహ్మముహూర్తాలలో నువ్వు దర్శనం చేసి వెళ్ళిపోవాలి నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడ వచ్చినా కూడా జనాలు కనబడదు అవును ఈ జనాల మధ్య ఎలా పోయి నేను ధర్మం కోసం పోరాడుతున్నా నేను ధర్మం కోసం సరే అందరికీ ధర్మం ఉంది అందరికి పోరాడాలి మీరు ధర్మం కోసం వచ్చినప్పుడు ధర్మంకి ఒక మంచిగా న్యూస్ ఇవ్వండి ధర్మం ఎట్లా నడవాలి ధర్మం ఎట్లా పాటించాలి ధర్మం ఎట్లా కడవాలి అది మీరు జనాలు నేర్పియాలి ఇప్పుడు ఇది కాదు మీరే జనాల్లో వచ్చి పబ్లిక్లో భయపెట్టి ఇంత ఇష్యూస్ చేసి ఇంత పబ్లిక్లో ఇష్యూ చేసి ఇంత ఇబ్బంది పెడతాయి ఇప్పుడు జనాలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి జాగా అవును అంటే ఆ గురీలు ఇట్లా ఉంటారా ఇట్లా ఉంటారా అన్న ఆ భావన అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది నేను అన్నిటి ఒకటే సరే మీరు ఒక నాగసాధు అయినారావు కూడా అది మా ధర్మంలో ప్రతి ఒక్కరికి వెల్కమ్ ఉంది ప్రతి ఒక్కరు రావచ్చు ప్రతి ఒక్కరు సేవ చేయవచ్చు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది రావచ్చు చేయవచ్చు కానీ ధర్మం కోసం మీరు ఏం మంచి చేయగలుగుతారు దాన్ని మంచి చేయండి ఇది కాదు ధర్మం కోసం మీరు వచ్చి మధ్యలా పబ్లిక్ సిటీ కోసము అంత రచ్చరచ్చ చేసి అంత పబ్లిక్ ని భయంగా పెట్టి ఇవి అన్ని చేసిడు ఇది మా ధర్మం చెప్పదు ఇప్పుడు కూడా మీరు వెళ్తున్నారు మంచిది ధర్మం కోసం వెళ్ళండి ధర్మం పోరాడండి అన్ని పోరాడండి కానీ ఒక స్థానంలో కూర్స్తోంది జనాల మధ్యనే పోరాడాలంటే సమయం వచ్చినప్పుడు తిరగాలి ఇప్పుడు మా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళు ధర్మం కోసమే పనిచేస్తున్నారు దేశం కోసం పోరాడుతున్నారు అవును ప్రతి గల్లి గల్లి తిరుగుతలేరుగా అవును ఒక జాగ్రత్త అలాగే స్వామి కామన్ గా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సాధన చేసుకుంటూ ఉంటారు అండ్ మీ విషయానికి వస్తే కాళికాదేవి అమ్మవారి సాధన అనేది అసాధారణమైన విషయం ఎందుకంటే అమ్మవారిని చూడటం కానీ ఆమె పూజ చేయడం కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు ఏ సాధన చేయాలన్నా అందులో తప్పొప్పులు ఏ జరిగినా సరే ఏం జరుగుతుందో ఏందో అన్నా కానీ మీరు అమ్మవారిని తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు ఇప్పుడు ఎప్పుడన్నా ఇది నేను ఒక అఘోరి కాళి అమ్మవారి గుడి కట్టిన అఘోరి కాళీ అమ్మవారి నేను సాధన చేస్తున్నా నాకు చిన్నప్పటి నుంచి కాళిక అమ్మవారి అంటే నాకు బాగా ఇష్టము నేను ఒక అమ్మవారి శక్తి మనకు ఉంది అంశం ఉంది ఆ తల్లి మా పరంపర నుంచి నడుచుకుంటూ వస్తుంది ఒక కాళిక మాత సాధన అన్నది ఈ తల్లి ఏంటంటే కలియుగం దేవి ఈ కాళిక మాత ఏందంటే పూజ వాళ్ళకి ఏది కష్టమైనా నెగిటివ్ అయినా ఏదైనా ఇమీడియట్లీ ఎగిరిపోతుంది ఇది అమ్మవారి సాధన చాలా మంచిది కానీ ఈ సాధనని మనిషిని భయం అనేది పెట్టినారు కాళిక మాతకి మీరు ఎవరైనా మొక్కవచ్చు ఎవరైనా పూజ చేయొచ్చు మీకు ఇమీడియట్ రిజల్ట్ వచ్చేది కాళిక మాత పూజ చేసిన వాళ్ళకి అఘోరి కాళిక మాత మనం ఎందుకు పెట్టినాము అఘోరి కాళీ టెంపుల్ ఇప్పుడు మనకి గుడి ఉంది ఆపోజిట్ సంక్షేనం ఉంటది గుడికి అమ్మవారికి అందరూ ఇప్పుడు ఎన్నో మంది నెగటివ్స్ సఫర్ అవుతున్నారు అమ్మవారికి మీరు వచ్చి దర్శనం చేసుకుని నెగిటివ్ రిమూవ్ అయిపోతుంది కాళిక మాత అంటేనే మీకు రక్ష కోసం కలియుగం దేవి ఆ తల్లి ఆమె స్వరూపం అట్లా ఉంది కాబట్టి జనాలు భయపడతారు కానీ ఆ స్వరూపం మంచిగా ఆశీర్వాదం ఇచ్చేది ఆ స్వరూపం ఎందుకు తీసుకుంటే ఆ తల్లి భక్తులను ఆ స్వరూపం తీసుకున్నాను ఎప్పుడు ఆ స్వరూపంలో ఉండదుగా అమ్మవారి భక్తుల కోసం ఇప్పుడు ఒక ఒక లేడీస్ ఉంది అది కూడా ఒక శక్తి అమ్మ స్వరూపమే అది నార్మల్ చాలా మంచిది అది కూడా కోపంలో వచ్చినప్పుడు కాళీ స్వరూపం తీసుకుంటుంది ఆ స్వరూపం అట్లా పట్టుకున్నది కాదుగా ఆ తల్లి కూడా చాలా మంచిది అందరికి ప్రేమిస్తే తల్లి బాగా ఆశీర్వాదం ఇస్తే అందరికి మంచిది కాపాడేది తల్లి అది అమ్మవారిని ఎప్పుడైనా దర్శించుకున్నారా అమ్మవారి దర్శనమైంది నాకు ఆ దర్శనమైన అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదం ఒక స్థానం కట్టి సేవ నేను ప్రతి శనివారం మనం అన్నదానం చేస్తాము కార్యక్రమం చేస్తాము మన తోట అయినా కాకపోతే అంటే ఏ ఏ మీకు అమ్మవారి దర్శనం జరిగింది అంటే చిన్న వయసులోనా లేదా పెద్ద అయిన ఈ సాధన అమ్మవారికి అయితే నాకు సాధన చిన్నప్పటి నుంచి నాకు అమ్మవారికి కనిపించేది దర్శనం ఇచ్చేది నేను అప్పుడు చిన్నప్పుడు కూడా దర్శనం చేయడం అంత అర్థం కాదు ఆ సమయంలో తర్వాత నేను సాధన చేసుకుంటా వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నుంచి కాళిక అమ్మ అంటే బాగా నాకు అమ్మ కనిపించేది దర్శనం ఇచ్చేది అత్త నా ఆశీర్వా నాది ఒకటే సంకల్పం నేను ఎప్పుడు కోరుకున్నప్పుడు అమ్మ గుడి ఒకటి కట్టాలి మన ఇల్లు అంటే మనం కట్టిన తర్వాత అయితే ఎవరు అమ్ముకుంటారు చేసుకుంటారు కానీ ఒక గుడి కట్టిన తర్వాత దానికి ఎవరు అమ్మలేరు నా సంకల్పం ఒక్కటే ఉంది కాబట్టి అమ్మవారికి ఫస్ట్ నుంచి మొక్కిన ఆ తల్లికి నాకు ప్రేమ ఎక్కువ కాబట్టి అమ్మ గుడి కట్టిన సేవ చేస్తాను స్వామి కామన్ గా మనం సినిమాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాళికా దేవి అమ్మవారిది క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే చూపించడం వల్ల అమ్మవారు అంటే కొంచెం భయం అనేది రావ వచ్చుండొచ్చు బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఈ ఈ పూజల కోసమే అమ్మవారిని ఉపయోగిస్తారా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది రాంగ్ క్షుద్ర పూజలకు రిమూవ్ చేయడానికి కాళికా మాత కాళిక మాత అది శుద్ధి పూజలు చేసినప్పుడు బద్నాం చేసి వాళ్ళ ఏంటంటే మాత ఫోటో కాపాడుకొని ఆ తల్లిని పెట్టుకుంటారు ఆ చేసేది పని కాలిక మాత అంటే శుద్ధు పూజలతో రిమ్యూ ఆమె శుద్ర పూజలు చేసినా చెడు ప్రయోగాలు చేసేసిన దానికి రిమ్యూ చేయడానికి దానికి ఏదైనా ఇబ్బంది జరిగినాయి కాలిక మాతని కాపాడుతుంది అంటే ఈ నెగిటివిటీ అనేది వేరే వాళ్ళ మీద ఉపయోగించడానికి ఉండదు ఎప్పుడైనా ఒక మీకు తల్లి ఉంది వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా మంచి చూసుకుంటది ఖరాబ్ చేయాలని ఏ తల్లి అనుకో కాలిక మాత అనేది శుద్ధు అని కాలిక మాత మిమ్మల్ని కాపాడుతుంది శుద్ధులతోటి ఆ తల్లి స్వామి నాకు ఒక డౌట్ మనకు వచ్చిన శక్తి మూలంగా లేదా మనకు వచ్చిన మంత్రాల మూలంగా ఒక వ్యక్తి నాశనం కావచ్చు లేకపోతే ఒక వ్యక్తిని అసలు ఇంకా భూస్థాపితం చేయడం కావచ్చు ఇవి ఇవి నిజంగానే సాధ్యం అంటారా నేను ఒకటే చెప్తా ఈ సాధ్యం అనేది ఈ సమయంలో కాదు ఫస్ట్ సమయంలో అన్ని ఉంటాయి ఈ సమయంలో కూడా మీకు అంత పవర్ఫుల్ వ్యక్తి ఉంటే కూడా సాధ్యం ఏం పెద్ద మాట కాదు మనకు అంత సాధన పవర్ ఉంటే ఏమన్నా చేయగలుగుతాం కాపాడేది కూడా శక్తి అనే దగ్గర ఉంటుంది అనే భూమి లోపలేసేటి శక్తి కూడా దగ్గర ఉంటుంది ఒక మనిషిని కాపాడే శక్తి ఉన్నప్పుడు ఆ భూమి లోపలేసేది కూడా శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిలో పవర్ ఉంది కానీ దానికి ఇట్లాంటి సాధకులు ఇప్పుడు కూడా మీకు కేదార్నాథ్ బద్రీనాథ్ హిమాలయాలో పోతే ఒక్కొక్క సాధకుడు టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మీకు దర్శనం అవుతుంది కుంభమేళ సమయంలో వాళ్ళు వస్తారు ఇప్పుడు నెక్స్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరిలో కుంభమేళా ప్రయాగరాజులో స్టార్ట్ అవుతుంది మీరు అక్కడ దర్శనం చేయగలుగుతారు ఫస్ట్ సాహీ స్నాన్ ఫిఫ్టీన్త్ జనవరి రోజు ఉంటుంది ఫస్ట్ స్నాను ఆ సమయంలో మీరు దర్శనం చేయగలుగుతారు అందరూ అక్కడికి వస్తారు అందరు వస్తారు కనీసము ఎన్నో లక్షల కోట్ల సాధులు మీకు దర్శనం అయ్యేది కుంభం ఒకటే